నెక్స్ట్ వచ్చేసి దామిని యావర్ దామిని ఇక్కడ ఒక మాట అంటుంది ఆ రోజు నువ్వు ఒక డ్రామా క్రియేట్ చేసావు అంటే సో ఆ మాట అంటాం కరెక్టే అంటారా దాన్ని ఎలా చూడొచ్చు అంటారు సో ఇక్కడ డ్రామా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్స్కి అండ్ గౌతమ్కి జరిగినటువంటి ఏదైతే ఆ స్టెరాయిడ్స్ సైనింగ్ లాంగ్వేజ్ ఉందో ఆ రోజు అక్కడ జరిగింది ఏంటంటే దామిని అక్కడ జరిగిన ఎంటైర్ సీన్ని ఒక డ్రామాగా ఒక వర్డ్ వాడింది మేబీ అది అతనికి అర్థం కాకపోయి ఉండొచ్చు బికాస్ ప్రిన్స్ అనే క్యాండిడేట్ కి తెలుగు రాదు సో ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఏమవుతుంది సో ప్రతి ఒక్కళ్ళతోటి ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట తన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అది రాంగ్ గా ప్రొజెక్ట్ అవుతుందో రైట్ గా ప్రొజెక్ట్ అవుతుంది అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పలేము అప్పుడే బికాజ్ ఏమవుతుందంటే ఈ ప్రింట్స్ అనే క్యాండిడేట్ కి వీళ్ళు చెప్పేది సరిగా అర్థం కాక వీళ్ళు ఒకటి చెప్తే తను ఇంకొకటి ఊహించుకొని డ్రామా అంటే అక్కడ చెప్పినట్లేదు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత క్లియర్ క్లియర్ గా గా చెప్పింది చెప్పింది కూడా ఎవరికి దామిని ఒక వర్డ్ అయితే డ్రామా అనింది అంటే తన పాయింట్ ఆఫ్ అక్కడ జరిగిందంతా డ్రామా అని తను చెప్పింది బట్ అది ప్రింట్స్ కి అర్థం కాలేదు అర్థం కాని టైంలో హౌస్ మేట్స్ అందరూ ఏం చేశారంటే అక్కడ జరిగినటువంటి ఎంటైర్ సీన్ ని తను ఒక డ్రామా లాగా చెప్పింది నువ్వు తప్పుగా తీసుకోవద్దని కూడా చెప్పారు బట్ ఇక్కడ ప్రింట్స్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తను ఏదైనా నెగిటివిటీ తన గురించి ఏదైనా నెగిటివ్ పాయింట్ చెప్తే పాజిటివ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాడు తప్ప నెగిటివ్ పాయింట్స్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు సి మన పాయింట్ లో అది కరెక్ట్ రాంగ్ తెలుసు అతను ఆ రోజు మీరు అనే డ్రామా ఏదైతే ఉందో ఆ రోజు పుల్ రాజా పుల్ లో అతను ఎఫర్ట్ పెట్టిన మాట వాస్తవమే తను ఆడాడు గేమ్ ఆడలేదని ఎవరు అనట్లేదు డెఫినెట్గా గేమ్ ఆడాడు తను గేమ్ ఆడడం వల్లే పుల్ రాజపుల్ టాస్క్లో కూడా వాళ్ళు విన్ అవ్వడం జరిగింది కాకపోతే ఆ తర్వాత జరిగిన సంఘటనే ఆ స్టెరాయిడ్స్ విషయం అదంతా మాట్లాడితే దాని అంతటినీ తీసుకొని ఒక డ్రామా పాయింట్లో చెప్పింది తప్ప తను అతను చేసింది డ్రామా అని చెప్పలేదు అక్కడ అక్కడ జరిగిందంత డ్రామా అని దామిని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది బట్ అది నేను ఏడ్చింది డ్రామానా అనుకొని తను ఆ పాయింట్ లో తీసుకున్నాడు తప్ప అక్కడ ఇట్ ఈస్ జస్ట్ మిస్కమ్యూనికేషన్ బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇష్యూ అంతకుమించి వేరే ఇంకేం లేదు అక్కడ ఇక్కడ సందీప్ అలాగే శివాజీ వచ్చేసి ఇక్కడ అమరా లేదంటే టేస్టి అన్న విషయానికి వస్తే వాళ్ళు అమర్నే ఎలిమినేషన్ చేయడం సో ఇక్కడ ఏమైందంటే అంత నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చారు వీళ్ళకి ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నారో ఐదర్ శివాజీ కానీ సందీప్ కానీ వీళ్ళిద్దరికీ ఒక పవర్ ఇచ్చి ఇప్పటి వరకు నామినేట్ అయినటువంటి కంటెస్టెంట్స్లో ఒక కంటెస్టెంట్ని సేఫ్ చేసి ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నారో వీళ్ళని తీసుకొని ఒకళ్ళని నామినేట్ చేయమని చెప్పారు ఇక్కడ ఇదే సి బిగ్ బాస్ ట్విస్ట్ లాంటి ఇలాగే ఉంటాయి సో ఇక్కడ ఏమనుకుంటారంటే ఇప్పుడు అరే మేము సేఫ్ అయినాం కదా మమ్మల్ని మళ్ళీ నామినేట్ చేయడం ఏంటి అని ఒక భయం వాళ్ళకు పట్టుకుంటది పాపం బట్ దట్ ఈస్ వాట్ ద గేమ్ సేస్ కదా ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే ఉల్టా పల్టా సో ఆల్రెడీ చెప్పారు గేమ్ డిఫరెంట్ గా ఉండబోతుందని సో ఇక్కడ ఇచ్చిన షాక్ నిజంగా అందరికీ షాక్ గురి చేసింది ఇప్పుడు వాళ్ళిద్దరు సేఫ్ జోన్లో ఉన్నారు ఎవరు మన ప్రశాంత్ కాని అమర్దీప్ కానీ ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి ఎవరైతే నామినేట్ అయ్యారో నామినేట్ అయిన వాళ్ళలో నుంచి ఒకరిని సేఫ్ చేసి ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నారో వీళ్ళని ఒకళ్ళని నామినేట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏం చేశారు వీళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడుకున్నారు సందీప్ కానీ శివాజీ కానీ మాట్లాడుకొని సో ఒక డెసిషన్కి వచ్చి అమర్దీప్ని నామినేట్ చేద్దాం టేస్టీ ని సేవ్ చేద్దామని ఒక డెసిషన్కి వచ్చారు వాళ్ళు అక్కడికి వెళ్ళారు వెళ్ళి మేము ని నామినేట్ చేద్దాం కానీ అమర్దీప్ మొహంలో అంత అయిపోయింది బికాజ్ ఇక్కడ ఏమవుతుందంటే అమర్దీప్ మొన్న సందీప్ తనకి పవర్ అస్త్రాకి కంటెస్టెంట్గా వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా అమర్దీప్ని నామినేట్ చేశాడు వెళ్ళి ఆడమని చెప్పి అప్పుడు హీ వాజ్ హ్యాపీ కానీ నిన్న ఎప్పుడైతే నామినేట్ చేశారో ఖచ్చితంగా తను దానికి కొంచెం బాధపడ్డాడు ఇప్పుడు అక్కడ అంతమంది ఉన్నప్పుడు నీకే ఎందుకు ఇచ్చారు నీకు ఒక అవకాశం ఇచ్చారు ఆడమని చెప్పి ఇక్కడ అమర్దీప్ విషయానికి వస్తే తను కూడా ఏది తీసుకోలేకపోతున్నట్టే కనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి కూడా గేమ్లో పెద్దగా దేనిలో కూడా యాక్టివ్గా కనిపించలేదు తను కూడా ప్రతిదీ పర్సనల్గా తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది కరెక్ట్ అంటే అదే ఇప్పుడు వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అండి కొంతమంది కంటెస్టెంట్స్ తోటి ఇది ఇమ్మెచ్యూరిటీ అంటారు దాన్ని ఇప్పుడు శివాజీ ఉండనివ్వండి సందీప్ ఉండనివ్వండి వాళ్ళు ఫైట్ చేస్తారు వాళ్ళు ఏదైనా చెప్తే తీసుకుంటారు బట్ వీళ్ళు అమర్దీప్ నిన్న మనం అన్నట్టుగా మొన్న కంటెస్టెంట్గా వెళ్ళు అని బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళి ఆడుకున్నాడు అదే నిన్న మనోడిని నామినేట్ చేసేసరికి మనవాడి ఫేస్ అంతా మారిపోయింది సో ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటుంటే బికాస్ ప్రశాంత్ ఆల్రెడీ లాస్ట్ టూ వీక్స్ నుంచి లో ఉన్నాడు సో మొన్న దాన్ని మనం ఒకసారి వీడిని సేవ్ చేసి ని నామినేట్ చేద్దామని అనుకున్నారు నామినేట్ చేసిన వెంటనే మనోడు కారణం ఏంటి అని అడిగాడు అక్కడ శివాజీ మీదకి వెళ్ళిపోయాడు అంటే నువ్వు నాకు మొన్న సందీప్ ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మీరు ని సేవ్ చేసి వాడికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారా అని అని గా అడిగాడు బట్ శివాజీ దానికి ఇవ్వాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు బట్ అది అంతటితో అయిపోయింది సో లక్కీగా తేజర్ నామినేషన్స్ నుంచి సేఫ్ అయిపోయి అమర్దీప్ నామినేషన్స్లోకి వచ్చాడు ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నారో టోటల్ సెవెన్ మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు సో నామినేషన్లో ఉంది ఎవరెవరంటే గౌతమ్ కృష్ణ శుభశ్రీ ప్రిన్స్ యావర్ దామిని రతిక ప్రియాంక అమర్దీప్ సో ఈ ఏడుగురులో ఎవరు సేఫ్ జోన్లో ఉంటారు ఎవరు డేంజర్ జోన్లో ఉంటారని మనం మాట్లాడుకుంటే మోస్ట్లీ గౌతమ్ కృష్ణకి అనేది ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అనేది ఆల్రెడీ ఫామ్ అయిపోయింది బయట ఒక ఓట్ బ్యాంక్ అనేది గౌతమ్ కృష్ణ ఫామ్ అయిపోయింది తను ఖచ్చితంగా సేవ్ అవుతాడు ఈ వీక్ దాంట్లో డౌటే లేదు నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎవరు సో ప్రిన్స్ యావర్ స్టార్టింగ్లో కొంచెం ఇన్నోసెంట్గా కనిపించాడు జనాలకి అరే బ పాపం అనే ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయింది తను తనకు తెలుగు రాకపోవడం కావచ్చు తను బిహేవ్ చేసే విధానం కావచ్చు ఫస్ట్ వీక్లో ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది బట్ లాస్ట్ వీకు ఈ వీక్ కనుక చూసుకున్నట్లయితే తను కొంచెం ప్రతిదానికి అరిచేయడము తను కొంచెం ఏది చెప్పినా తీసుకోలేకపోవడము అది కొంచెం అది ఎలా అనేది కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చు కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు అతనికి కొంచెం కష్టంగానే ఉండొచ్చు ఈ వీక్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే దామిని సో దామిని ఆమె ఆల్రెడీ ఫేమస్ ఆర్టిస్ట్ సో ఆమె ఆల్రెడీ ఫేమస్ సింగర్ కాబట్టి తను ఆల్రెడీ నామినేషన్లో ఆల్రెడీ ఉంది టూ టైమ్స్ ఉంది తను ఆల్రెడీ సేవ్ అయింది సో ఎంతో కొంత ఓట్ బ్యాంక్ తనకు పడుతుంది సో తనకంత డేంజర్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రతిక రతిక విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే రతికకి సరే తను హౌజ్ డిస్టర్బ్ చేస్తుందా ఇంకోటి చేస్తుందా అనేది మనం పక్కన పెడితే తనకంటూ ఒక ఓన్ స్పేస్ క్రియేట్ చేసుకుంది తనకంటూ బిగ్ బాస్ వచ్చి ఏదైతే టెలికాస్ట్ అయ్యే వన్ అవర్ టైంలో తనకంటూ రోజు ఎంతో కొంత కంటెంట్ తన మీద వచ్చేలాగా తను ప్లాన్ చేసుకుంటుంది అది కావాలని చేస్తుందా న్యాచురల్గా చేస్తుందా అనేది మనం చెప్పలేము కానీ బట్ తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకుంది అది ప్లసా మైనసా అనేది డెఫినెట్గా అది దట్ డిపెండ్స్ తనకంటూ ఒక స్క్రీన్ స్పేస్ అయితే తను తెచ్చుకోగలిగింది ఓన్గా గేమ్స్లో కానివ్వండి ఇంకేటర్లో కానివ్వండి సో రతికా కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఇకపోతే ప్రియాంక సో ప్రియాంక ఆల్రెడీ సేఫ్ గౌ మన హౌస్లో కూడా చాలా నీట్గా ఉంది తను మాట్లాడే విధానం కావచ్చు ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తుంది కాబట్టి ప్రియాంక కూడా ఓట్లు పడే అవకాశం ఉంది ఎందుకంటే తన ఆల్రెడీ సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి సీరియల్ చూసే వాళ్ళకి తనకు కొంచెం ప్లస్గా ఉంటుంది తనకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అమర్దీప్ ఇంకా అమర్దీప్ గురించి మాట్లాడుకున్నట్లయితే అమర్దీప్ ఈజ్ ఆల్రెడీ ఫేమస్ బయట కూడా ఫేమస్ మనోడు ఆ హౌస్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఎంతో కొంత గేమ్ ఆడుతున్నాడు సరే అది ఓడిపోతున్నాడా గెలుస్తారా అనేది తను డెఫినెట్గా ఓడిపోతున్నాడు పాపం ఆడిన ప్రతిసారి ఏదో ఒక రీజనబుల్ ఓడిపోతున్నాడు బట్ ఎండ్ ఆఫ్ ద డే తను తనకంటూ ఒకటి ఒక గుర్తింపు అనేది తెచ్చుకున్నాడు తనకంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకొని అమర్దీప్ కూడా ఓట్లు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇకపోతే లాస్ట్ క్యాండిడేట్ వచ్చేసి శుభశ్రీ సో ఈ శుభశ్రీకి మాత్రం ఈ వీక్ ఖచ్చితంగా డేంజర్ జోన్ అనేది చెప్పొచ్చు బికాజ్ తనకంటూ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పటివరకు ఓట్ బ్యాంక్ ఏమీ క్రియేట్ అవ్వలేదు ఇంకొకటి వావ్ మూమెంట్స్ అనేది ఏమీ పడలేదు మీరు చూస్తే లాస్ట్ వీకు రతికా కొంచెం న్యూసెన్స్ చేసి గేమ్ ఆపేసి మొత్తం ఇంటిని అంతా తన చుట్టు తిప్పుకొని కంటెంట్ అంతా తను బయటకి ఇచ్చుకోవడానికి అఫ్ కోర్స్ మనకు టెలికాస్ట్ అయింది కూడా మొత్తం తన మీదే టెలికాస్ట్ అయింది అట్లా ఒక్కొక్కరు ఇప్పుడు శివాజీ ఉన్నారు శివాజీ ఫస్ట్ డే నుంచి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ ఉన్నాడు ఫస్ట్ గేమ్ బాగా ఆడాడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాడు అలాగే సందీప్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సో ఇలా ఎవరికి వాళ్ళు ఒక గుర్తింపు అనేది తెచ్చుకున్నారు ఈ టూ వీక్స్లో బట్ ఎలాంటి గుర్తింపు ఇంకా ఆడియన్స్లో పొందనటువంటి కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో అది శుభశ్రీ అని నేను అంటాను సో ఈ శుభశ్రీకి మాత్రం ఖచ్చితంగా ఈ వారం చాలా ఈ ఉన్న ఏడు మందిలో సో శుభశ్రీకి కొంచెం ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది శుభశ్రీ ఆర్ ప్రియాంక వీళ్ళిద్దరిలోనే మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది జరగడం ఉంటుందని నేను అనుకుంటున్నాను